చూసే ప్రేక్షకులకు అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు మేము అక్కడ చెప్పే ఒగ్గు కథలు చూసిన వారు ఎవరైనా లైక్ చేయండి, మరి అటువంటి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆఖరికి మాత్రం గుళ్ళే గంట ఎత్త కొడతామో గట్టిగా, ఈ గంటను గట్టి కొట్టాలి. చూసే ప్రేక్షకులకు నమస్కారం.
భార్య వంక చూసిండు. నిన్న నా భార్య అనుకున్న ఉండేసులు కాదు, సిన్న ఉంచుకునే అవసరం కాదు, ఉంచుకున్నది చెప్పిన మాట చేయదక్కువ అయింది. ఇంట్లో వాళ్ళు చీర లేదా దేశం కట్టరాదు లేదు కాబట్టి ఇల్లు నొల్లు పెట్టే వాటి మనిషి అన్నారు దొడ్డ కొట్టే దొడ్డు కేసు తక్కువ అన్నారు. ఒక బాయి గారు బయకడ బండికడ చేసేస్తాడు, అవి ఎంతవరకు నడికడ పళ్ళ కూర్చుంటది ఎంటికెళ్ళు ఫర్ర ఫర్ర కిట్టి వాళ్ళు దయ్య ముట్టి అయ్యగడిగా వెళ్తాయి బ్రాంచ్ షాపులు పడతాడు కోడ దగ్గర ఆపుదా 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 రోడ్ ఎత్తుతాడే గవర్నమెంట్ రోడ్ వంకర వంకర పోసింది. అయితే 100 రూపాయలు కొట్టి కూడా మీరు బామా చేయకు
ఇద్దరు వీటిలో ఉండబడి గిరిగిలే ఉరిగచ్చి కన్న తను ఎంత పొడవున సేవ మీద కంత పొడుగు వాడిన అమ్మ వారి భార్య పౌరాల దంట అత్తన్న చిలకలాది దంట ఇదేతాన్న ఈడగాని ఇడ ఇడవాసి పోతన్న జోడగాని జోడ జోడవాసి పోతన్న పౌరాల దంట భార్య అంటే కనుగుడుల భర్త అంటే కండ్రేపల ఆటి వాళ్ళు అమ్మ కన్న తండ్రి ఒకరి నలుగురు గుడిగా కొడగాలి కొద్దిరి కొండగట్టి కొడగా అన్నలున్న దాలవాసాలి పెట్టిపోయకుండా పేరున్న దాని నా బిడ్డలు ఓతరు కొడక మీరు ఏదన్న మాట అంటే నా పొడగ కారికచ్చి నాయన వారైనా బిడ్డరా కుంటమూల తరుపు పడక కొండ జాగల తరుపురా చేసుకుంటే తన తల్లి పళ్ళు పెట్టుకుంటే పెయిన్ చేసుకుంటే దొంగ పాల పారి వస్తే భార్య తల్లి వద్ద మరవన్న తల్లి అసలు పది రూపాయలు పట్టుకోవడం గట్లా వస్తే పత్తిలో దొరుకుతున్న కన్నా కొండ తోడ ఉచ్చా తోడురా ఒకరితో
మొక్కల శకుంతలదేవి అయ్యా మనకి ఇద్దరు కొడుకున్నారు, మన కూడాలు ఉన్నారు, రేపు రేపటికల్లా మన ప్రాణం ఏదో ఎరుకుంటూ ఏడిచి ఆడగలేదు అన్నారు. అప్పటికిప్పటికే అన్నారే మరి వడ్డనంటి పోయి బొమ్మ ఎక్కించుకొచ్చి అడవ ఒళ్ళెత్తే బిడ్డ పిలుస్తావని అడవు నీ బిడ్డ పిలాను బిడ్డ పిలుస్తావా అప్పటికిప్పటికి అన్నారు బామ్మ. పోయకపోయిన దోసరి మట్టి వేగ వేగ ఒకరు అవుతూ ముక్కలో మొక్క ఈ దేవుడికి నేను పూజ చేస్తే కనుక మా సగ్గు ఒకటి అతడు కావచ్చు మన పూజ వెళ్ళిపోదాం బామా. అంటారు నా చుట్టా విట్లు సురావతీల పొలం అంటే చుట్ట పోడి ఇంటికత్త మడతో నుంచి కొండరుదా మా మంచిది అంటారు అయ్యా చుట్ట పోడే అనుకోండి ఎలిపోయి కారు దగ్గరికి వెళ్ళిన గలంజమ్మ కారతో పెట్టింది అంటాడు. పరమత్తిని కడిపోయి పాలకాయ కుట్టి కూడా పత్తిని పెట్టి పరమత్తి నుంచి పదం కూడా కడతాడు మంచి బండి ఎక్కువ అయినా నాదా బండి ఎక్కువ కానీ మన ఎడ్లు ఎక్కడ ఉన్నాయో అంటాను. ఎడ్లు కావాలా నీకు? ఇక ఎడ్లు రెండు యాభై ఇది వెలపడి దాపడి అయ్యా ఎడ్లు మంచిగానే ఉన్నాయి. ఏంటా దగ్గర పడ్డా సర్వీస్ అయిపోతుంది ఇయ్యా ఈ రెండింటిని ఏం గంట కొడుకు వచ్చినావు? ఏం గంట అంటావా? ఇగో దీని పరకల కొడుకు వచ్చావు దీని నాగపేట గంట కొనుక్కొచ్చారు. దీన్ని ఎట్లు మంచిగానే ఉన్నాయి గానీ నాదా మనం చాలా లాంగ్ అదికైనా మాతేస్తున్నావు అనయ్య. వేసినా దీనికి వరిగడ్డి వేసినా దీనికి పచ్చిగడ్డి వేసా వేస్తే రెండు వరిగడ్డి వేస్తారు వేస్తే రెండు పచ్చిగడ్డి వేస్తారు. ఈ పచ్చిగడ్డి వరిగడ్డి దూలం ఉంటాడు దుడ్డకున్నా తెలియలేక అవపడతలే కదా పండు కొడుకునే ఫైటింగ్ లేకపోయి ముట్ట మా అమ్మ అంటే మధ్యాహ్నం బిసిబ చూద్దాం ఒక్కొక్క మొగలు చూస్తే పుట్టిన సంబరం రుక్కు బాయ్ రుక్కు ఒక్కొక్క మొగలు చూస్తే ఏళ్ళు చూస్తే కుండలు పడుతుంది ఇంకా కుండలు నాక పడుతుంది కుండలు కుండ అడిగే నాకుతానా అలా సత్తుపిండి సత్తుపిండి నాకుతాను ఏ నాకే మంచి తిరుమర పరిచయా నిన్న మనవారి కదా సాగవల కథ చూడంటివి రెండు గంటలు కలుపుకునే వాళ్ళు అతను అంతా ఆ బాత్రూమ్ అంతా నాశనం ఎత్తు కూర్చుంది పైసలు పెట్టిన వాళ్ళు బాత్రూమ్ కడగాక పైసలు పెట్టకపోయి ఇదో ఎత్తుపోతుంది అది కడుగుడు నాగమల్లి ఎర్తిగల మూడేల 20 బండి కట్టాన ఉన్న ధనమంతా పైసా పదలంతా మళ్ళల నింపుకున్నారు భార్య వ్రత పండుగ
విజయవాడ చెప్పు. చికిత్స కాకపోతే పెద్దవాడు చిన్నవారు ఆయన పిల్లవాడి పెళ్లి అప్పటిస్తాడు అయ్యా. ఆయన పోగొట్టు మొత్తం మీరే చూడు పోగొట్టు కాదు పళ్ళు పేరే పోగొట్లు అంటే అక్కడ అవపడతలేరా? అక్కడ నీకు బావలు కావాలి, నాకు అన్నలు కావాలి, నీకు బావలు కావాలి. నువ్వు వెళ్తావా? కాదా, నువ్వు తోలినాక పోవాలి అయ్యా. రామ 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 రామ
నమస్కారం, నేను మీ మాంకాళి శ్రీధర్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. శ్రీ టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కంటలు మాత్రం కొట్టండి. అందరికీ ధన్యవాదాలు.